హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారంటే చెప్పండి. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి మీతో చాలా చాలా మాట్లాడాలనుకుంటున్నాను. పదండి, ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పిల్లలకి అయితే స్కూల్ లేదండి, ఇంకా ఉదయాన్నే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే టిఫిన్లోకి మజ్జిగ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇదివరకు మజ్జిగ ఉప్మా చేసి వీడియో పెట్టినప్పుడు కొంతమంది అడిగారు, అక్క ప్రాసెస్ చెప్పు అని చెప్పేసి. నేనైతే వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం బియ్యపిండి తీసుకున్నానండి. దీన్ని బియ్యపిండితో చేసుకోవచ్చు, అలాగే బొంబాయిరవ్వ ఉంటుంది కదా, బొంబాయిరవ్వతో కూడా చేసుకోవచ్చు. బియ్యపిండితోనే ఎక్కువ బాగుంటుంది. కానీ కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవాలి. సాల్ట్ కూడా తగినట్టు వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని పలచగా చేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు యాడ్ చేశాను కదా, అదే మీరు పలచటి మజ్జిగ యాడ్ చేసుకుంటే ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా దీన్ని అయితే ఇలాగా పలచగా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకున్నానండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకేం వేయక్కర్లేదు వెజిటేబుల్స్. తర్వాత పాన్ పెట్టేసుకున్నాను, స్టవ్ ఇంకా క్లీన్ చేయలేదు. ముందైతే టిఫిన్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. జస్ట్ ఈరోజు క్లాత్ పెట్టి తుడిచేసాను, టైం సరిపోలేదు నాకు. సర్లే నైట్ కడుగుదాం లేదే నైట్ తోముదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా రోజు విడిచి రోజు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను, బట్ ఈరోజు అయితే కుదరలేదండి. పప్పు మొత్తం పొంగిపోయింది అనమాట. నిన్న పప్పు పొంగిపోయడం వల్ల అలా ఉంది. ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మజ్జిగ ముందు రెడీ చేసి పెట్టిన మజ్జిగ ఉంది కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి, చాలా బాగుంటుంది. అంటే ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగా తింటే నాకు పెద్ద ఎక్కదు, వేడిగా తింటేనే దీని టేస్ట్ అనమాట. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా కలుపుకుంటూ దగ్గర పండివ్వాలి. పైన ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ కలిపి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు దీన్ని మగ్గించుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వేడివేడిగా తినాలి. సో ఇంతేనండి, మజ్జిగ ఉప్మా అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను, షేర్ చేయమన్నారని చేశాను. చిన్నప్పుడు మేము స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి అమ్మమ్మ అయితే ఈ మజ్జిగ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేదన్నమాట. అప్పుడు నా ఫేవరెట్ ఉప్మా ఇది. ఇప్పుడు నేనైతే పెద్దగా చేయను, ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటానన్నమాట గుర్తొచ్చినప్పుడు. అండ్ తర్వాత అయితే ఇదిగోండి పువ్వులు తీసుకొచ్చాము. నిన్న తీసుకొచ్చి బయట పెట్టేశాను అనమాట, పూజ చేసుకుందాం దేవుడికి అని చెప్పి తీసుకొచ్చాను, కానీ బయటే పెట్టి వదిలేశాను. అందుకని కొంచెం అలా డల్గా ఉన్నాయి పువ్వులన్నీ కూడా. ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుని పూజ అయితే చేసేసుకున్నానండి. సింపుల్గా దీపం పెట్టేసుకుని పటికి బెల్లం నైవేద్యం పెట్టేసి పూజ చేసుకున్నాను అనమాట, అగరత్తులు పువ్వులు పెట్టి. సో ఇక్కడ దేవుడివి టైల్స్ వెనకాలవి ఊడిపోయి వచ్చేసాయండి, అందుకనేసి అది గుంటలు గుంటలుగా ఉంది కనిపిస్తుంది అనమాట గోడ. ఏంటో తెలీదు, ఒకేసారి దబ్బన పడిపోయి అన్నీ కూడా సరిగ్గా పెట్టలేదో మరేమో. చాలా చక్కగా అన్ని రకాల దేవుళ్ళు పెట్టించుకున్నాను, బట్ అలా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం నేను చెప్పాను కదా, కొంచెం చాలా బద్ధకంగా అనిపించింది, అసలు ఏమి చెయ్యాలి అనిపించలేదు. సో అలా బద్ధకంగా అనిపించినప్పుడు టేస్టీగా తినాలి, ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇది చేస్తే చాలా బాగుందండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అది క్యారెట్ ఫ్రై చేసిన ఆయిల్ అండి, ఏమీ కాదు, అందుకే ఆ కలర్లో ఉంది. అందులోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. టొమాటోలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి దీనికి. సో నేను ఇక్కడ చూసారుగా ఇన్ని టొమాటో ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు టొమాటోలు కూడా బాగా మగ్గాలి. ఇవి వేసుకున్న తర్వాత టొమాటోస్ దీంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, పసుపు, కారం ఇవి వేసి అయితే మగ్గించుకున్నానండి, ఫ్రై చేసుకున్నాను. నేను ఇంకా సింపుల్గా ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి మొదలుపెట్టాను కదా, అయితే చేసినంతసేపు అనుకుంటూ ఉన్నానమాట. ఈరోజు మా హస్బెండ్ చేత నాకు తిట్లు తప్పవు, ఇంకా వంట కూడా చేయలేవా మాత్రం ఇలా అంటారు కదండి. ఇంకా ఈ మగవాళ్ళకి ఏముంది చెప్పండి, ఇంకా వేరే పనులు మనం ఏం చేసుకున్నా ఏం చేయలేకపోయినా ఒకటి ఏదైనా చేయలేకపోతే ఏ ఖాళీగానే ఉన్నావు కదా, చేయలేవా అంటూ ఉంటారు కదా. సో ఇంకేదో ఒకటి అనేస్తాడైనా అని చెప్పి వండుతున్నాను అనమాట. కాకపోతే మా హస్బెండ్కి అయితే మాత్రం చాలా నచ్చిందండి. ఈ మధ్యకాలంలో ఆ పని ఈ పని అనుకుంటూ, పిల్లలు కారం తినరనుకుంటూ, అది తినరనుకుంటూ కొన్ని వంటలు చెడగొట్టేస్తున్నావు. పెళ్ళైన కొత్తలో అన్నీ బాగా చేసేదానివి, మధ్యకాలంలో కొన్ని వంటలు ఏమో పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఈరోజు మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చిందని చెప్పేసి అన్నారు. ఇందులో నేను అదనంగా పెద్ద మసాలాలు కూడా ఏం వేయలేదండి, కానీ చాలా టేస్టీగా ఉంది వేడివేడిగా తింటే. సో మీరు ట్రై చేయండి. అంటే ఇది కిచిడీ, పొంగల్ ఈ టైప్ కాదు, కొంచెం
పొంగల్ టైప్లోనే వేరే అనమాట. అంటే పొంగల్ అంటే మనం ఏం లేదు, మిరియాలు కొంచెం పెసరపప్పు వేసి చేస్తాము. ఇది టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేసుకుంటామన్నమాట. ఒక సాంబార్ రైస్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్లో ఉంటుంది, కానీ సాంబార్ రైస్ కూడా కాదండి ఇది. ఎందుకంటే మనం సాంబార్ మసాలా కానీ అంటే సాంబార్ పౌడర్ కానీ ఇవేం వేయం కదా, అండ్ వెజిటేబుల్స్ కూడా పెద్దగా ఏం వేయము. సో ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. తర్వాత దీంట్లోకి కందిపప్పు అయితే 1/4 కప్పు తీసుకుంటున్నాను. ఇంకా అలాగే 1/2 కప్పు అయితే పెసరపప్పు తీసుకుంటున్నాను. పప్పు కొంచెం క్వాంటిటీ ఇలా తీసుకోవాలి, 1/2 కప్పు పైగా తీసుకున్నా పెసరపప్పు 1/3 కప్పు తీసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2-3 సార్లు అయితే దీన్ని వాష్ చేసేసుకుంటున్నాను. ఈలోపు టొమాటోలు స్టవ్ పైన పెట్టాను కదా, అవి అయితే మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనము ఈ పప్పు అయితే వేసేసుకోవడమేనండి. కొంతమంది లేడీస్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారండి, అయితే నా వరకు వస్తే నేను కొన్ని కొన్ని పట్టించుకోవట్లేదు, అక్కడికక్కడే తిట్టే సమాధానం ఇచ్చేస్తున్నానని చెప్పి, అంటే వాళ్ళకి రిప్లై ఇచ్చేసి వదిలేస్తున్నాను. లేదంటే చూసి కూడా నేను రిప్లై పెట్టట్లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి తిట్టుకుంటే తిట్టుకున్నారులే వదిలేసాను, ఇంకా వాళ్ళ మైండ్ సెట్కే వదిలేద్దామని వదిలేస్తున్నాను. కానీ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల దాకా కూడా వద్దాము, అప్పుడు మానసికంగా బాధపడుతుంది కదా, పిల్లల్ని కూడా తిట్టి హింస పెడదామన్నట్టుగా వస్తున్నారనమాట. ఏంటో ఇంత సైకోస్ ఎలా తయారయ్యారో కొంతమంది నాకు అర్థం కావట్లేదు. అందులోనూ లేడీసేనండి, అందరూ కాదు, 100 మందిలో ఒక కలుపు మొక్క ఉంటుంది కదా, 100 తులసి మొక్కల్లో అలా ఒకళ్ళిద్దరు అనమాట, ఏదో కక్ష కట్టినట్టుగా. కానీ మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూసారా, అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ కామెంట్ కింద వీళ్ళని తిడితో పెడతారు కదా, అలా అనకూడదు తప్పు అని చెప్పి మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా అని చెప్పేసి అప్పుడు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అండి. అంటే ఇలాంటి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఉంటారో ఏంటో, మరి ఉంటూనే ఉంటారులేండి లైఫ్ అంతా. తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలండి, జారుగా ఉండాలి ఇది మనకి కన్సిస్టెన్సీ. అలా వాటర్ ఎక్కువగా వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకుంటే, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ కారం అవి ఎక్కువ వేసాను కదా పిల్లలు తినలేరని ఇంకా వేయలేదు. మిరియాలు కొంచెం చితకొట్టి వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఘాటు కావాలంటే. తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని ఇందులో అయితే వేసేసుకోవడమేనండి. ఇది వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి బద్ధకంగా ఉన్నా, టేస్టీగా కారంగా ఘాటుగా, అంటే వర్షాకాలం కదా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, రొంపలు ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుద్ది అన్నమాట. సో ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ తినేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంది. ఒక పక్కన వేడివేడిగా ఉంది చెప్పాను కదా, ఇది వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి నేను టైం వేస్ట్ చేయకుండా తినేస్తున్నాను అనమాట. ఇంకా మా శ్రీయాంశి పాప మాత్రం కొంచెం ఘాటుగా ఉందని చెప్పేసి అంది. అప్పటికీ నేను ఎండమిర్చి వేయలేదు, ఏమీ వేయలేదు. వాళ్ళ కోసం, పిల్లల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మనకైతే ఫుడ్ ఉండట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఉప్పు కారాలు లేని తిండి అయిపోతుంది అనమాట. ఇంకా అయినా సరే 2 ముద్దలు ఎలాగోలా తినేసి వాటర్ తాగుతాం అని చెప్పి పెట్టేశాను దానికి. నేను చూశారు కదా కారం తక్కువే వేశాను, అండ్ మిరియాలు కూడా దంచలేదు, ఎండుమిర్చి వేయలేదు. ఇదంతా మా శ్రీయాంశి పాప గారి కోసమే, అయినా సరే ఇంకా వంకలు పెడుతుంది. అండ్ ఇక్కడ మా శ్రీయాంశి పాప ఈవినింగ్ అయితే బయటికి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి అడిగిందండి. అమ్మ మన ఇద్దరం బయటికి, మా అశ్రద్ బాబు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు, అమ్మ మన ఇద్దరం బయటికి వెళ్దామమ్మా, నాకు ఏమైనా స్నాక్స్ కావాలమ్మా అని చెప్పేసి అడిగింది. సో ఇప్పుడు ఎందుకే అంటే రావాల్సిందే నువ్వు అని గొడవ చేసిందనమాట. సర్లే అని చెప్పేసి దీనికి అయితే పిలకేస్తున్నాను. మా హస్బెండ్ లేరు ఇంట్లో, నేను మా శ్రీయాంశి బాబు బయటకు వెళ్తున్నాము. ఇంకా ఇదిగోండి శ్రీయాంశి బాబుకి అయితే పిలకేసేసారు. ఎంత అలర్ చేస్తుంది అంటే అసలు చాలా అలర్ చేస్తుంది మధ్యాహ్నం నుండి. స్నాక్స్ పెట్టు అంది, స్నాక్స్ ఏం లేవు ఇంట్లో, సర్లే స్నాక్స్ తెచ్చుకుందామని చెప్పేసి అయితే శ్రీయాంశి బాబుని తీసుకెళ్తున్నాను బయటికి. ఇంకా నేను కూడా ఇదిగోండి జడేసేసుకున్నాను. పిల్లలవి యూనిఫామ్స్ ఉన్నాయండి, 2 జతలు బయట ఉన్నాయి, 4 జతలు ఉన్నాయి ఇద్దరివి కలిపి. ఉతకాలి, ఆరేయాలి అనుకుంటున్నాను అనమాట. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, మళ్ళీ వర్షం లేదు, నిన్న రాత్రి నుంచి మొదలైపోయిందనమాట వర్షం. అవి కూడా ఆరేసుకోవాలనుకున్నాను. మా శ్రీయాంశి బాబు ఏమో అయ్యాక వస్తానమ్మా అంటే, లేదు లేదు నువ్వు రావాల్సిందే అని మొదలుపెట్టింది. సరేలే మళ్ళీ చీకటి పడిపోతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇదిగోండి బట్టలు అలానే ఉన్నాయన్నమాట, కోట్లు, శ్రీయాంశి బాబు 2 మిడ్డీలు, 2 కోట్లు, 2 షర్ట్లు, ఆశ్రిత్ బాబు 2 నిక్కర్లు, 2 షర్ట్లు, 2 కోట్లు అనమాట. ఇవన్నీ కూడా ఇంకా రాత్రి ఇంటికి వచ్చాక నానబెడదాంలే అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. కొంచెం దూరం నడిచిందో లేదో అండి, ఎందుకు బయటికి బయటికి అని అందో, కానీ ఎత్తేసుకోమని కూర్చుంది అనమాట. అమ్మ నా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయమ్మ, అమ్మ ఇదమ్మ ఎత్తుకోమ్మా అని కూర్చుంది. ఇక్కడైతే ఇవి అడుగుతుందండి, ఇవి తినమమ్మ శ్రీయాంశి నువ్వు పొటాటో చిప్స్, ఓన్లీ సాల్టెడ్ చిప్స్ తీసుకుంటానంటే నాకు వద్దవి, నాకు ఇవే కావాలని కూర్చుంది అనమాట. సర్లే ఆయన ఒక టేస్ట్ చూపించారనమాట షాప్ ఆయన, తింది సర్లే అని చెప్పేసి 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అవి.
బాగుందండి. చూసారా, అది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి మా శ్రీయాంశి బాబు సెలెక్ట్ చేసుకున్న తినదండి. నాకు నచ్చలేదమ్మా, నేను ఉత్తినే అన్నానమ్మా, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఇలా మాట మార్చేస్తుంది అనమాట. మనం తీసుకోకపోతేనేమో అక్కడ గొడవ చేస్తుంది. చూసారు ఇందాక బిక్కమొహం ఎలా పెట్టిందో తీసుకోను అంటే. ఇంకా నేనైతే పపాయ తీసుకుందామని ఫ్రూట్స్ దగ్గర ఆగాను. ఇక్కడ ఫ్రూట్స్ ఏమైనా తింటావా శ్రీయాన్షి అంటే నాకు ఏం వద్దంది. సర్లే అయితే వీడియోకైనా పోజ్ అని చెప్పి ఒక పపాయ 30 రూపీస్ అంట తీసుకుని అయితే ఇదిగోండి మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మా శ్రీయాన్షి పాప నేను. అమ్మ నడవలేకపోతున్నానమ్మా ఎత్తుకో అంది. ఎందుకు వచ్చావే బాబు అని చెప్పి అన్నాను అనమాట. ఇంకా ఏం తీసుకుందాం చూపిస్తాను రండి. ఇదిగోండి 50 గ్రామ్స్ అయితే మా శ్రీయాన్షి పాప అడిగింది అవి తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ అయితే పొటాటో చిప్స్ తీసుకున్నాను. ఇవి నార్మల్గా మా హస్బెండ్ తింటారు, పిల్లలకు కూడా ఏమైనా అవసరమైతే ఉంటాయి తీసుకున్నాను. తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ స్కూల్లోకి స్నాక్స్ బాక్స్లో పెడదామని తీసుకున్నాను. అలాగే ఇదిగోండి 30 రూపీస్ పెట్టి ఒక పపాయ తీసుకున్నా. ఈ లోపు మా డాడీ వచ్చారనమాట. మేము ఇలా ఇంటికి వచ్చాము, మా డాడీ వచ్చి ఇదిగోండి పులిహార కొంచెం పచ్చడి అయితే ఇచ్చి వెళ్ళారనమాట. అమ్మ పులిహార చేసింది అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ తీసి బయట పెడుతున్నాం అనమాట రాగానే. ఇంకా మా శ్రీయాన్షి పాప చేత అయితే హోంవర్క్ చేయిస్తున్నానండి. హాలిడే వచ్చింది కదా, ఈ రోజుకైతే వాయిదా వేసిందనమాట. అస్సలు వినట్లేదండి మాట, అంటే సెలవులు వచ్చాయి కదా మధ్యలో, అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు చదువుకోమంటే. ఇంకా కూర్చోబెట్టి హోంవర్క్ చెయ్యి, ఇంకా బయటికి వెళ్ళి వచ్చాం కదా, ఇప్పుడు రాయంటే సరే అని చెప్పేసి రాస్తుందనమాట. ఇంకా కూర్చోబెట్టి ఇదిగోండి మొత్తానికి హోంవర్క్స్ అయితే చేయించాను. 3 హోంవర్క్స్ ఇచ్చారు. చేసేసిన తర్వాత మా ఆశ్రిత్ బాబుని తీసుకొచ్చారండి మా హస్బెండ్ వెళ్ళి. ఇంకా వాడికైతే బన్నీ చేయించేసిందనమాట హోంవర్క్. సో వాడు ఇంటికి వచ్చేసాడు. తర్వాత నాకైతే యూనిఫామ్స్ విషయం మర్చిపోయానండి ఈ గోల్లో పడి. ఇంకా మళ్ళీ పిల్లకైతే అన్నం తినిపించాను, ఆశ్రిత్ తినేసి వచ్చేసాడు అక్కడ. సో యూనిఫామ్స్ విషయం మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు గుర్తొచ్చి వెంటనే వెళ్ళి నానబెడుతున్నాను అనమాట. ఈరోజు తెల్లవారులో అయితే వర్షం కురిసిందండి. ఈరోజు పడుకున్నామే కానీ రాత్రి కరెంటు పోయిందనమాట చాలాసేపు. ఇంకా పిల్లలు ఒకటే ఏడుపు, దోమలు అవిను. ఇంకా అలానే పడుకున్నాం. మళ్ళీ పొద్దున్నే స్కూలు లేవాలి. ఒక పక్క ఎంత హెడేక్ వచ్చిందంటే అండి, నిన్న రాత్రి నాకు ఏడ్చేసానమాట హెడేక్కి, అంత తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడు మాట్లాడుతున్నానే కానీ ఫుల్ థ్రోట్ అంతా పెయిన్గా, ఫీవర్ వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఈ క్లైమేట్కి అలా అయిపోయిందో ఏమో మరి హెల్త్. బట్టలు నానపెట్టేసుకున్న తర్వాత పిల్లలకి నెక్స్ట్ డేకి స్నాక్స్ ఈ కాబూలి శనగలు ఏమో అంటారు కదా వీటిని, పెద్ద శనగలు. నేనైతే హైబ్రిడ్ శనగలు అంటాను అనమాట. మన వీడియోలో చూసాను ఎవరో కాబూలి శనగలు అంటుంటే. సో ఇవైతే నేను నానపెట్టుకుంటున్నానండి నెక్స్ట్ డేకి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. తర్వాత పాలు తోడబెట్టుకున్నాను, అంటే పెరుగు అయిపోయింది ఇంకా పాలు తోడబెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఒకసారి వాష్ చేసేసుకుని ఇంకా నానపెట్టేసుకున్నాను. ఈ కిచెన్లో సామాన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అన్నీ బయటకు వేయాలి. తర్వాత పెరుగు కూడా తోడు పెట్టేసుకుని పడుకున్నాం అనమాట. బై బై గైస్, సీజన్ నెక్స్ట్లో.